कांग्रेस को बीआरएस को तेड़ा लेदनी रेंडू ओकटेनानी केंद्र मंत्री जीके किशन रेड्डी अन्नारू। गतंलो प्रजलु कांग्रेस एम्मेल्येलनु गेलिपिस्ते 12 मंदी बीआरएस पार्टीलो चेरारनी एम्मेल्सीलु मोत्तं कट्टगट्टुकोनी बीआरएस लोकि पोयारनी आयन गुर्तु चेशारू। बीआरएस को प्रत्यामयंगा भारतीय जनता पार्टीने निलबडुतुंदनी स्पष्टं चेशारू। महाजन संपर्क अभियान इंटिंटिकी बीजेपी कार्यक्रमंलो भागंगा आयन अंबर्पेट नियोजकवर्गंलो पर्यटिंचारू। ई संदर्भंगा आयन मात्लाडुतू ఎన్నో త్యాగాలు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఓ కుటుంబం పాలైంది। ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకుని మళ్ళీ ఏలాలనుకుంటున్నది। భూములు బిల్డింగ్లు కొనాలనుకుంటున్నారు। ఈరోజు తెలంగాణ అవినీతిమయమైంది। కల్వకుంట్ల కుటుంబం పాలైంది। మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు। రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలి అంటే రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలి అంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలి। అవినీతి నియంతృత్వ అక్రమాలు చేసే పార్టీని అధికార దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలి। కాంగ్రెస్ కు ఓటేస్తామంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదు। గతంలో మనం చూసాం ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు। ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్ లోకి పోయారు। అందుకే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుంది। బీఆర్ఎస్ తో బీజేపీ ఇప్పటివరకు పెట్టుకోలేదు, భవిష్యత్తులో పెట్టుకోదు। కానీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది। ఢిల్లీలో టిఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి। రాష్ట్ర అసెంబ్లీలో కూడా టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారు। రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలి అంటే నిజమైన బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలి అంటే అది బీజేపీతోనే సాధ్యం। వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ కేసీఆర్ ఉన్నారు। డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు। గతంలో జరిగిన హుజూరాబాద్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అందుకు సాక్ష్యం। భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ బూత్ కమిటీ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు। ఈరోజు గోల్నాక డివిజన్ లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యం వస్తున్నాయా లేదా, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఆయుష్మాన్ భారత్ అమలు అవుతున్నదా లేదా తెలుసుకున్నాం। స్కూళ్ళు కమ్యూనిటీ హాళ్లు నా హయాంలో కట్టించినవే। బస్తీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అంబర్పేట్ నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి। నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు। చిన్న చిన్న పార్టీలు ప్రజల ధనాన్ని దోపిడీ చేసే అవినీతి కుటుంబ పాలన పార్టీలు అన్ని ఏకమైతే దేశానికి ప్రమాదం। ఈ విషయం ప్రజలకు తెలుసు। వాళ్ళు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది। మోడీ నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన ప్రజలకు అభివృద్ధి చేసే దేశ గౌరవం పెంచే ప్రభుత్వం ఉంది। భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు గత 9 సంవత్సరాలుగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలి। ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి తెలుసుకోవాలనేటువంటి దృక్పథంతో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని బస్తీలలో మా యొక్క పోలింగ్ బూత్ కమిటీలు డోర్ టు డోర్ తిరిగి అందరికీ కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అందులో భాగంగా ఈరోజు గోల్నాక డివిజన్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క తులసిరామ్ నార్ లంక రావడం జరిగింది। ఇక్కడికి వచ్చి ఇక్కడ 5 కేజీల బియ్యం వస్తున్నాయా రావటం లేదా, నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు ప్రజలందరికీ, అది కనుక్కుంటున్నాము। అదేవిధంగా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఆయుష్మాన్ భారత్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో 5 లక్షల అమలు జరుగుతుందా లేదా, అదేవిధంగా ఇక్కడ అందరికీ పెన్షన్స్ అందుతున్నాయా లేవా, ఇక్కడ స్కూల్లో బుక్స్ వచ్చాయా లేవా, ఇవన్నీ కూడా మీకు అందరు తెలుసు। ఇదే ఉదాహరణకు ఈ యొక్క తులసిరామ్ నగర్ లంక తీసుకుంటే అటు ఒక పెద్ద భవనము నిర్మాణం చేయడం జరిగింది, స్కూల్ భవనం। ఇప్పుడు ఇంతకుముందు నేను వెళ్ళినటువంటి మరి అదొక 2వ స్కూల్ బిల్డింగ్, ఆ ఇంకా రోడ్డు మీద 3వ స్కూల్, 3 స్కూల్ బిల్డింగ్లు ఇక్కడ నేను కట్టించినవి ఉన్నాయి। అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా, ఏదైతే డిమార్ట్ ఎదురుగా కూడా కొత్త కమ్యూనిటీ హాల్ ఈ బస్తీ వాళ్ళ కోసం కట్టేయడం జరిగింది। ఈ యొక్క ఈ బస్తీలో మొదట నేను ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్డు లేవు, స్ట్రీట్ లైట్ లేదు, పవర్ లేదు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, అన్నీ కూడా నేను మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ బస్తీ కోసం అన్ని రకాలుగా
మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈ గుడి కట్టినప్పుడు కూడా మొదటిసారి నేనే వచ్చాను కాబట్టి అన్ని రకాలుగా ఈ బస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా జరిగాయి కాబట్టి ఒక్కసారి ప్రజలను కలవాలి అనేటువంటి దృక్పథంతోటే ఈ రోజు రావడం జరిగింది ఇక్కడనే పెద్ద సబ్స్టేషన్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే తులసిరామ్ నగర్ లంకలో ఒక సబ్స్టేషన్ కూడా నేను ఏయించిన విషయాన్ని కూడా మనయేస్తున్నాను ఈ తులసిరామ్ నగర్ లంక కానుకొనే ఉన్నటువంటి బ్రిడ్జి కూడా మూసి మీద బ్రిడ్జి కూడా నేను కట్టించినటువంటి బ్రిడ్జి మలక్పేటకు మనకు లంకకు లింక్ చేసేది ఈ రకంగా నేను ఉన్నప్పుడు ఒక బస్తీ విషయం చెప్పాను ఆ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మరి అంబర్పేట నియోజకవర్గంలో చేపట్టిన విషయం మనకు తెలుసు ఈరోజు మరొకసారి ప్రజలను కలిసేటువంటి దృక్పథంతో ఈరోజు తిరుగుతా ఉన్నాం మంచి స్పందన దేశవ్యాప్తంగా ఉంది ఈరోజు దేశానికి ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు ఈ చిన్న చిన్న పార్టీలు కుటుంబ పార్టీలు మరి అవినీతి పార్టీలు ప్రజల ధనాన్ని దోపిడీ చేసేటువంటి పార్టీలందరూ కలిసి ఏకమైతే ఈరోజు దేశానికి వచ్చే ప్రమాదం ఏందో ప్రజలకు తెలుసు కుక్కలు చింపిన ఇస్త్రీ చేస్తారు దేశాన్ని వీళ్ళందరూ కూడా వీళ్ళే ఈరోజు నరేంద్ర మోడీ గారు పోవాలంటే ఎవరు నాయకుడో తెలియదు ప్రతి ఒక్కడు నాయకుడు కావాలని కోరుకుంటారు కాబట్టి దేశంలో ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వము దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇవ్వగలుగుతాం ఆ విషయాన్ని ప్రజలకు ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం పాలైంది ఈరోజు ఆ కుటుంబము వేల కోట్ల రూపాయలు మన ప్రజల డబ్బును తెలంగాణ డబ్బును దోచుకొని విమానాలు కొంటున్నారు భవనాలు కొంటున్నారు వేల ఎకరాలు కొంటున్నారు పూర్తిగా ఆ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అవినీతిమయమైపోయింది కల్వకుంట్ల కుటుంబం మయమైపోయింది ఇప్పుడు ఈరోజు ఇక్కడ దోపిడీ రాజ్యం నడుస్తూ ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఈరోజు మభ్యమైనటువంటి మాటలు చెప్పి మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం రావాలంటే తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి 1200 మంది మన బిడ్డలు ఎవరైతే ఆకాంక్షలు నెరవేరాలంటే ఈసారి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కుటుంబ పార్టీని ఓడించాలి అవినీతి పార్టీని ఓడించాలి నియంతృత పార్టీని ఓడించాలి అక్రమాలు చేసే పార్టీని ఓడించాలి అధికార దుర్వినియోగం చేసేటువంటి పార్టీని ఓడించాలి అంతేగాని మళ్ళీ మేము ఎవరైనా కాంగ్రెస్ కొట్టేస్తామంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా లేదు గతంలో మనం చూసాం 11 మంది గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలను గెలిపిస్తే అందులో 12 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకొని మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లో చేరిపోయారు కాబట్టి ఒకరిద్దరు ముగ్గురు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ గాంధీభవన్ నుంచి నేరుగా వాళ్ళు తెలంగాణ భవన్ చేరుకుంటారు కాబట్టి కాంగ్రెస్ ఎన్నిటికి కూడా ఇది ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు ఈనాడైనా రేపైనా టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కలిసింది కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసింది వాళ్ళు అనేక రసాలు పొత్తులు పెట్టుకున్నారు ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు అధికారాన్ని పంచుకున్నారు మళ్ళీ మొన్న ఎన్నికల తర్వాత కూడా పార్టీ ప్రయాణించిపోయారు ఈ రాష్ట్రంలో ఏనాటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు నిజంగా ఎవరైనా ఈ కుటుంబ పాలన పోవాలి ఈ కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడ కావాలి ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఒక భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోటి ఏ రకమైనటువంటి పొత్తు లేదు భవిష్యత్తులో ఏ రకంగా పొత్తు పెట్టుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవి ఇచ్చింది ఇక్కడ మరి అసెంబ్లీలో కూడా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా చేరినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని కుటుంబ పార్టీలను ఏకంగా వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే నిజమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యము ఈరోజు 100,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ యొక్క డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల గెలుస్తామనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో చూశాం
లేకపోతే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజలకు డబ్బులు ఇచ్చిన బలవంతాన ప్రజలు టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పారు. రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనప్పటికీ కూడా, ఇప్పుడైతే ఇమీడియట్ గా లేవు, ఎప్పుడైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయము, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో రావడం ఖాయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.